అందరికీ మరణాత పిల్లరా, ఇది మన వాక్య ధ్యానాంశము అరణ్య ప్రయాణము. మనమందరము కూడా ప్రయాణములో ఉన్నాం. ఈ ప్రయాణమే జీవన ప్రయాణం, ఈ ప్రయాణమే జీవిత ప్రయాణం. విశ్వాస పరుగు, వారి ప్రయాణములో వారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అలాగే మన జీవితంలో కూడా మనం ఆ అనుభవములు, ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి వారు చేసిన దుష్క్రియలు మనము చేయకుండా, వారు చేసిన సత్క్రియలు మనము గుర్తించి, అట్టి సత్క్రియలు జరిగించడం ద్వారా దేవుని యొక్క మహిమ రాజ్యమునకు, పరలోక నూతన యెరూషలేమును ఆ మహిమ సామ్రాజ్యమునకు మనము వారసులము కావలసిన వారమై ఉన్నాం. వారి ప్రయాణమే మన ప్రయాణము కూడా అయ్యుంటూ ఉన్నది. అలాగనే పౌలు గారు అంటారు 1 కొరింథీ 10వ అధ్యాయములో, ఈ అంచ దినముల యందు జీవించు మనకు బుద్ధి కలుగు నిమిత్తం ఇవన్నీ మనకు వ్రాయబడి ఉన్నాయి. పిల్లరా, ఇదిన మన వాక్య ధ్యానము కొరకు ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు మాత్రం మనం పఠించుకొని, ఈ 2 వచనాలలో ఈ యొక్క దూర ప్రయాణం, ఈ తిరుగు ప్రయాణం యొక్క కారణం ఏమై ఉన్నదో మనము గుర్తిద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని వరను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనము. ఈ దూర ప్రయాణము యొక్క ఉద్దేశం 1, ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించుటకు. 2, నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. 3, నిన్ను అనచ్చుటకు. కాబట్టి 4 కనుక మనం చూసినట్లయితే, నిన్ను నడిపించిన మార్గమంతటిని నీవు జ్ఞాపకము చేసుకొనము. కాబట్టి ఈ అరణ్య ప్రయాణం యొక్క ఉద్దేశము ఇందు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకసారి మీ వాక్య గ్రంథాలు తెరిచి చివరిలో మ్యాప్లు ఉన్నాయి చూడండి, ఒకసారి ఉన్నాయా? ఇస్రాయేలు నిర్గమన దారి. కొత్త బైబుల్ ఉన్నోళ్ళు ఇంకా స్పష్టంగా చూడగలరు. మీ దగ్గర క్రొత్త బైబుల్ ఉంటే క్రొత్త బైబుల్ చివరిలో కలర్ ప్రింటింగ్తో వేశారు మ్యాప్, ఒక్కసారి చూడండి. చూస్తే ఈ ప్రయాణము గురించిన వృత్తాంతం మీకు అర్థమవుతుంది. తీసారా? ఇక్కడ పైన ఎడం చేతి వైపు రామసేసు కనబడిందా? పైన ఎడం చేతి వైపు రామసేస్, అక్కడ మొదలైంది వీరి ప్రయాణం. కుడి చేతి వైపు పైన చూస్తే కానాను కనబడిందండి. అనండి, మరి అర్థమవుతుంది నాకు. ఎడం చేతి వైపు రామసేస్, కుడి చేతి వైపు కానాన్.
ఈ రామసేసుకిను కానానికి స్ట్రీట్గా వెళ్తే, స్ట్రీట్ లైన్ గీస్తే ఎంత దూరం అనగా 250 మైళ్ళు, అంటే 400 కిలోమీటర్లు అన్నమాట అండి. 400 కిలోమీటర్లు. అర్థమైందండి నేను చెప్పేది. కాబట్టి ఇస్రాయేలీయుల నిర్గమన దారి అని మ్యాప్ చూడండి ఒకసారి. చూసారా, రామసేసుకి కానానికి నిలువు గీత గీస్తే లేక అడ్డ గీత గీస్తే వారు నేరుగా వెళ్తే ఆ ప్రయాణ రూట్ ఎన్ని కిలోమీటర్లు అనగా 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి మెడ్రాస్ అంత దూరం అన్నమాట అండి. పిల్లరా, ఈ 400 కిలోమీటర్ల నేరు మార్గంలో దేవుడు తీసుకొని వెళ్ళలేదు. దేవుడు ఏం చేశారంటే ఎంత దూర మార్గం ఉందో అంత దూర మార్గంలో తీసుకొని వెళ్తారు. చూడండి ఒకసారి, కిందకు వచ్చి మళ్ళా పైకెళ్ళి పైనుండి కిందకు వస్తారు, మళ్ళా పైకి వెళ్తారు, మళ్ళా కిందకు వస్తారు, మళ్ళా పైకి వెళ్తారు, మళ్ళా వెనక్కి వస్తారు, మళ్ళా ముందుకెళ్తారు. తిరిగి 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 కాలం అంతా కూడా ఎంతకాలం పట్టింది చూడండి. ఆ ఎర్ర గీతలు ఉన్నాయి చూడండి, ఆ ఎర్ర గీతల దగ్గర 6 మార్కులు ఉన్నాయి, కనపడుతున్నాయా 6 మార్కులు? ముందుకి వెనక్కి అటు ఇటు అన్ని చోట్లకి వారు తిరిగి 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 ఎంతకాలానికి వెళ్ళారు గమ్యస్థానానికి? దేవుడు నేరు మార్గములో తీసుకెళ్ళలేదు, కానీ ఏం చేశారు, సుదూర మార్గంలో తీసుకుని వెళ్ళారు. నేరుగా వెళ్తే ఇక్కడ నుండి మెడ్రాస్ నడుచుకుంటా వెళ్తే ఎన్ని రోజులు పట్టుద్ది ఏమ్మా? ఒక 10 రోజుల్లో, 10 రోజులు కూడా ఎక్కువే, 40 కిలోమీటర్లు. రోజుకి ఒక 50 కిలోమీటర్లు నడిచారు అనుకోండి, 50 కిలోమీటర్లు నడవచ్చులేండి. 50 కిలోమీటర్లు నడిస్తే ఎంతకాలం పట్టుద్ది? 1 వారం రోజులు పట్టుద్ది. ఈ 1 వారం రోజులు చేయగల ప్రయాణం వారు ఎంతకాలం చేశారు? 40 సంవత్సరాలు. గట్టి చెప్పండి, 40 సంవత్సరాలు. ఈలాగున ఈ చిన్న ప్రయాణం 40 సంవత్సరాలు దేవుడు తిప్పి 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 తీసుకొని వెళ్ళటం న్యాయం అనుకుంటారా, అన్యాయం అంటారా? న్యాయమేనా అబ్బా? దేవుడు తిప్పి తిప్పి తీసుకుని వెళ్ళటానికి ఉన్న ఉద్దేశం మనం గ్రహించాలన్నమాట. గ్రహిస్తే అప్పుడు ఓహో ఇది దేవుని చిత్తమా అని మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. చూసారా దేవుడు ఏమంటారు, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకున్నటకు నిన్ను అనచ్చు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరం దేవుడిని యెహోవా నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునము. పిల్లరా, దేవుడు ఈ మార్గములో వారికి అనేక అద్భుతాలు చూపించారు. దేవుడు ఈ మార్గములో వారికి అనేక పాఠాలు నేర్పించారు. దేవుడు ఈ మార్గములో వారికి సీనాయి యుద్ధకు తీసుకుని వెళ్ళి దేవుడు తన శాసనాలు దయచేశారు. అలాగే సీనాయి యుద్ధ దేవుడు తన సన్నిధిని వారికి అనుగ్రహించిన వారై ఉన్నారు. సీనాయి కొండ యొద్ద లేక సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలు జనులైన వారికి ఇచ్చిన వరములు 2, 1 శాసనములు, 2 మందిరము. దేవుని సమీపించుటకు మనకేం కావాలంటే శాసనము కావాల, ఆజ్ఞలు కావాల. 2, దేవుని యొద్ద మనం ఉండటానికి మనకేం కావాలంటే పర్ణశాల కావాల, నివాసము కావాల. నివాసమే ప్రత్యక్ష గుడారము.
నిర్గమాకాండం 21 నుండి కనుక ఇంచుమించు ఒక 10 అధ్యాయాలు మనం తీసుకుంటే, ఆ 10 అధ్యాయాల్లో మనం కేవలం అమలరైలర్ ఏమేం చూస్తాం? ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణం. కాబట్టి దేవుడు మన విషయంలో ఉద్దేశించేది ఏంటి అనగా, ఒకటి, మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలా. రెండవది, ఆయన సన్నిధిని ఆయనతో సహవాసము చేయాలా. రెండు విషయాలు మర్చిపోవద్దండి. మొదటిది ఏం చెప్పండి? ఆయన ఆజ్ఞలు గైకొనాలా. రెండవది, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలా. ఇది దేవుని ఉద్దేశం. కాబట్టి వారిని నేరు మార్గములు తీసుకుని వెళ్తే వారికి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులతో వారు పోరాడితే వారు నశించిపోతారు. ఒకసారి వాక్యం చూద్దాం. నిర్గమాకాండం 13:17-18 మరియు ఫరో ప్రజలను పోనీయగా వెళ్ళండి అని చెప్పగా, దేవుడు ఏమంటున్నారు? ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు వెనక్కి తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైననో ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అది ఇది మనం గమనించాల. ఫిలిస్తీయుల దేశ మార్గము సమీపం. ఈ ఫిలిస్తీయుల మార్గము గుండా వారు వెళ్తే ఫిలిస్తీయులు చెప్పండి ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. వీరా బానిసలు, ఇటుకలు చేసుకునేవాళ్ళు, మట్టి తొక్కేవాళ్ళు, పట్టణాలు కట్టేవాళ్ళు. వీరు కత్తి పట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు కాదు. అందుచేత ఫిలిస్తీయులేమో బలవంతులు, వారు యుద్ధ సన్నద్ధులు, యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళు గనక యుద్ధ సన్నద్ధులై ఉండక ఆ దేశానికి గనక వారు వెళ్ళినట్లయితే, ఆ ఫిలిస్తీయులు గనక వీరితో పోరాడితే వీళ్ళకేం కలుగుద్ది? భయం కలుగుద్ది. వీళ్ళేం చేస్తారు? మళ్ళా వెనక్కే తిరుగుతారు. అంచేత మీరు మ్యాప్ చూస్తే అక్కడ ఫిలిస్తీయుల దేశం అని ఉంటుందండి. ఫిలిస్తీయులు అని ఉంటుంది కానానికి, కానాన్ దగ్గర ఫిలిస్తీయులు. కాబట్టి ఫిలిస్తీయుల దేశం వైపు తీసుకుని వెళ్ళలేదు, కానీ దేవుడే రూటు చూపించారు. ఏ రూట్ అది? చూడండి, వాక్యం చూడండి ఒకసారి. 13:18 అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇంకోసారి, దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తులో నుండి వచ్చిరి. పిల్లరా, ఇది మీకు అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తా, వినండి. వాకింగ్ చెప్పేటప్పుడు చెప్పే ఉదాహరణలు మీరు మనసులో తీసుకోకూడదు. ఈ అవన్నీ ఎందుకంటే మీరు అర్థం, మీకు వాక్యం అర్థం అవటానికి. ఏమో వింటున్నారా? వాక్యం అర్థం అవటానికి. అట్ట అన్నారు ఎట్ట అన్నారు అనుకోకూడదు మీరు. ఏమో వింటున్నారా? వాక్య భావం మీకు గ్రాహ్యం అవటానికి ఉదాహరణలు తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. మరి ఇటువైపు పాపం ఉండాలనుకొని చనువుగా మాట్లాడతాం మీతో, అయినా చనువుగా, ఎందుకంటే వాక్యం కోసం. వింటున్నారా? అవి మర్చిపోవాలి, వాక్యం గుర్తుపెట్టుకోవాలా? అదన్నమాట గమనిక, సూచన, హెచ్చరిక. ఐగుప్తు దాసత్వము, కానాను పరలోకము. ఐగుప్తు లోకము, కానాను పరలోకము. పిల్లరా,
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, మీరు చెప్పండి. ఒక యవనస్తుడు 18వ ఏట మరణించాడు, అలాగే ఒక వృద్ధుడు 80వ ఏట మరణించాడు. యవనస్తుడు 18కి మరణించాడు, వృద్ధుడు 80కి మరణించాడు. 18కి మరణించిన యవనస్తుని గురించి ఎక్కువ బాధపడతారా, 80లో చనిపోయిన వృద్ధుని గురించి ఎక్కువ బాధపడతారా? 18లో చనిపోయినా అంతేనా, కరెక్టేనా? 80వ ఏట మరణించిన ఆయన, అయ్యయ్యో ఇంకొక 20 ఏళ్ళు బతుకుంటే 100 పూర్తి చేసేవాడు కదా. అయ్యో ఈడు 18 అంటే కుర్రగాడు ఎట్టగా పోయాడు. అయ్యయ్యో ఆయన ఇంకొక 20 ఏళ్ళు బతుకుంటే 100 పూర్తయ్యేదే. ఆ ముసలాయన చుట్టూ కూర్చొని, రే ఇంకొక 20 ఏళ్ళు బతకొచ్చు కదరా, నువ్వు 20 ఏళ్ళు కూడా పూర్తి చేస్తావు అనుకున్నాం కదరా అని ఏడుస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళని బాధ పెట్టకూడదని ఏడుస్తారు. అవునమ్మా 100 ఏళ్ళు బతుకుతాం అనుకున్నామమ్మా, కానీ ఏం చేద్దాం, పోయాడు పాపం అంటారు. కానీ 18వ ఏట మరణించిన ఆయన విషయంలో ఏం చేస్తారు, అయ్యయ్యో చిన్న వయసులోనే, అంటే పరలోకానికేమో ఈ చిన్న వయసునోడు షార్ట్ కట్ తీసుకున్నాడు, ఈ వృద్ధుడే ఏం చేశాడు, లాంగ్ రూట్ తీసుకున్నాడు అన్నమాట. అంటే ఈ 18వ ఏట చనిపోయిన ఆయన పెళ్ళంటే తెలియదు, పిల్లలంటే తెలియదు, సంసారం అంటే తెలియదు, ఉద్యోగం అంటే తెలియదు, విద్యలో పరిపూర్ణ స్థితి అంటే తెలియదు, ఇంకా మనవళ్ళంటే తెలియదు, మనవర అంటే ఏమి తెలియదు. ఏమంటాం, అయ్యయ్యో పెళ్ళి పిడాకులు లేకుండా, ఉద్యోగ సద్యోగం లేకుండా, ఈ లోకంలో ఏమి అనుభవించకుండా వీడు వెళ్ళిపోయాడే అని వీడి గురించి బాధపడతాం. ఆ పండు వృద్ధుని గురించి ఏం చేస్తాం, ఇంక ఎంతకాలం బతుకుతాడులే, పాని అంటాం. ఏమ్మా నేను చెప్పింది కరెక్టా రాంగా? ఇప్పుడు చెప్పండి, పరలోకానికి మనం షార్ట్ రూట్ తీసుకోవడం మనకి ఇష్టమా, మనకి లాంగ్ రూట్ తీసుకోవడం ఇష్టమా? అది అన్నమాట. ఆ మాట మీచే చెప్పేస్తాను, ఇది చెప్పా. పరలోకానికి ఎవరు షార్ట్ రూట్ కోరుకోరు, తీసుకోరు. ఎవరిని తీసుకుంటామంటే చెయ్యి ఎత్తండమ్మా. మీ ఆయన తిట్టినప్పుడు ఇంకెందుకులే చచ్చిపోదాం అని ఉంటుంది, ముందు కొనుక్కొచ్చుకుంటారు. ఏమండే తాగుతున్నా, తాగు ఎందుకులే, మీ మొఖం చూసి మీకు వండి పెట్టే వాళ్ళు ఉండరని నేను మానేస్తున్నా. చూసారా, అంటే దేవుని ఉద్దేశం ఏమనగా, ఇశ్రాయేలులైన వారు కూడా దేవుని మహిమ కనుగొనాలా, దేవుని అద్భుతాలు చూడాలా, దేవుని శాసనాలు అందుకోవాలా, దేవుని యొక్క సహవాసం వారికి గ్రహింపవాలా, అలాగుననే కానాను అనేది వారి స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళాలంటే వీరికి కూడా ఏం కావాలా, సిద్ధపాటు కావాలా. చెప్పండి వీళ్ళకి కూడా ఏం కావాలి చెప్పండి, సిద్ధపాటు కావాలా. ఉదాహరణకి అమ్మా ఇంకో ఉదాహరణ చెప్తాను వినండి. మీకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, 2 పడగదుల ఫ్లాట్ ఉంది. గవర్నమెంట్ వారు మీ పని పిల్లకి, మీ పని అమ్మాయికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు గృహ పథకం కింద. ఏమంటది అమ్మగారు, మీ ఇల్లు ఎంత చిన్నదండి, మా ఇల్లు చూడండి 3 పడగదులండి, ఎంత బాగుందో, మా ఇల్లు తొడవాలంటే నడుము బాద్ది, మీ ఇల్లు తొడవటం ఏముంది, ఇట్టంటే అయిపోద్ది అంటది.
ఇంకా ఏమంటుంది, అసలు మా ఇల్లు ఎట్టా ఉందంటే అసలు ప్రభుత్వం వాళ్ళు, పార్టీల గురించి వద్దులేదు, ప్రభుత్వం వాళ్ళు మీకన్నా నా పరాలు, మాకైతేనా అదేమంటారు టైల్స్ వేశారు, బాత్రూమ్కి టైల్స్ వేశారు, ఈ టైల్స్ వేశారు, కొళాయిలు అన్నీ బిగించారు అంటారు. ఎంతమంది, ఆహా నువ్వే అదృష్టవంతురాలవే, నువ్వే పెట్టి పుట్టిందానివే, అదృష్టం అంటే నీదేనే అని ఎంతమంది మనసారామని దీవిస్తారో చెయ్యత్తండమో ఒకసారి. పాపం కొంతమంది రెడీ అయ్యారు కానీ తోడు లేకుండా ఆగిపోయారు. ఎత్తుదామని చెయ్యి వచ్చింది కానీ ఎవరు తోడు చూసుకున్నారనమాట, ఎవరన్నా తోడు దొరుకుతారని ఎవరు తోడు లేపడాడో మళ్ళీ చెయ్యి తింపేశారు, బొగ్గ మీద చెయ్యి పెట్టుకున్నట్టు బొగ్గ మీద దోమ వాలింది. ఏ మీకే ఉండాలి అమ్మ ఇల్లు, మీ పని వాళ్ళకు ఉండకూడదా? ఏదైనా కానీ మీకంటే వాళ్ళకే పూర్తి చేయండి, తక్కువే ఉండాలి. ఇప్పుడు మన కథ కొద్దాం. ఐగుప్తులు ఇస్రాయేలీయులు బానిసలు, రాత్రికి రాత్రి వారికి ఒక దేశమే ఇచ్చేస్తే, రాత్రికి రాత్రి ఒక సంస్థానమే ఇచ్చేస్తే, రాత్రికి రాత్రి ఒక సామ్రాజ్యమే ఇచ్చేస్తే వీరికి ఎట్లా పాలించాలో తెలియదు, ఎట్లా ఏలాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఉదాహరణకి కానానులో వారికి వెస్టర్న్ బాత్రూమ్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, రే ఇది ఎట్టారా, నాకు పని అవ్వట్లేదురా, ఎట్టా పైకి కూర్చుంటారు, అది డామని ఇరుగుద్ది నొక్కుంటుంది, రకరకాల తెప్పలో రకరకాల అవస్థలు. అంచే దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నారు, ఆ దేశము స్వతంత్రించుకున్నటకు స్వాధీనము చేసుకున్నటకు వారిని ఈ అరణ్య మార్గములో సిద్ధపరుస్తూ ఉన్నారు. చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి, సిద్ధపరుస్తూ ఉన్నారు, సన్నద్ధము చేస్తూ ఉన్నారు, ఆయత్తపరుస్తూ ఉన్నారు అని మనం చూస్తూ, ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక విశిష్టత దేవుడు ఏర్పాటు చేసి వారికి పరలోక ఆహారం అనుగ్రహించి వారికి అవసరమైన నీరు దయచేసి వారికి అవసరమైన నీడ దయచేసి వారికి అవసరమైన వెట్ట దయచేసి వారిని పాముల నుండి, తేళ్ల నుండి, విష సర్పాల నుండి సంరక్షిస్తూ కాపాడుతూ దేవుడు అరణ్య మార్గములో వారిని ఆ పాలు తీనులు ప్రవహించు దేశమునకు తోడుకుని వెళ్ళి ఉన్నట్లు మనము గ్రహింపగలుగుచ్చు ఉన్నాం. ఈ ప్రయాణ మార్గములో వారి స్టేషన్లన్నీ కూడా మన వాక్యములో చూస్తామండి. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 1:1-2 ఈలాగున మనం చూస్తే వారి రూట్ మ్యాప్ మనకు కనబడుతుంది. సరే వాక్యంలోకి వెళ్దాం. 8:15 ద్వితీయోపదేశకాండం 8:15 తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడయారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయనను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. కాబట్టి నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో పరీక్షించు నిమిత్తం, నిన్ను అనచ్చు నిమిత్తం దేవుడు ఈ మార్గములో నడిపించినారని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఎక్కువ కాలం బ్రతికారా తక్కువ కాలం బ్రతికారా? తక్కువ కాలమే. యేసు ప్రభు ఎందుకు ఇంత తక్కువ కాలం బతికారు అనే ఆలోచన సాధారణంగా మనందరికీ ఉంటుంది. చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది.
ఒక 70 ఏళ్ళు బతికే ప్రభు 70 ఏళ్ళు బతుకుంటే బాగుండేది, ఒక 50 ఏళ్ళు బతుకుంటే బాగుండేది, ఎట్ట ఉండేదో అని ఎప్పుడోకప్పుడు అనుకునే ఉంటాం. కానీ ప్రభువు స్వల్పకాలము జీవించారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవకుమారుడు కాబట్టి, ఆ దేవకుమారుడైన ప్రభువుకు, పరిశుద్ధుడైన ప్రభువుకు ఈ లోకము, ఈ లోక పాఠాలు, ఈ లోకములో ఉన్న సౌఖ్యాలు అవసరం అంటారా, అనవసరం అంటారా? చెప్పాలోసారి అనవసరం. ప్రభు ఒక ఉద్దేశంతో భూలోకానికి వచ్చారు. ఏంటి ఆ ఉద్దేశం చెప్పాలి గట్టిగా ఒకసారి. మీరు వర్షాకాలం కదా మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు హుషారు వస్తుంది, మీకు హుషారు వస్తుంది. ఒక ఉద్దేశ్యముతో, ఏంటి ఆ ఉద్దేశం అంటే రక్షణ. కాబట్టి భూలోకములోనికి రక్షణ అను కార్యము మీద అభిషేకము పొంది వచ్చిన ప్రభువే ఏ వయసులో ఏ ఏటా సేవ ఆరంభించారు? ఎటు చెప్పాలో సార్? 30 అండ్ డౌటా? ఎవరికైనా డౌట్ ఉంటే చేయొద్దండి. 30 కరెక్ట్, మీరు రైట్, నేను రైట్. ఏ 30 లోపు ప్రారంభించవచ్చుగా? లేదు, 30. ఎందుకంటే 30వ ఏట సేవ ఆరంభించాలన్నది ధర్మశాస్త్ర విధి, ధర్మశాస్త్ర ఆజ్ఞ. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 43వ వచనం అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు. ఇప్పుడు చెప్పండి, యాజకుని యొక్క సర్వీస్ ఎప్పుడు మొదలవుద్ది? 30. రిటైర్మెంట్ ఎప్పుడు? 50. ఇంకోసారి చెప్తాను, యాజక రిక్రూట్మెంట్ ఎప్పుడు? 30. ఇంకోసారి గట్టి చెప్పాలి, ఎప్పుడు చెప్పండి? 30. రిటైర్మెంట్ ఎప్పుడు? 50. అంటే వారు యాజకత్వం చేయవలసిన ఎంతకాలం? అది వెరీ గుడ్, 20 సంవత్సరాలు 20. ఇప్పుడు చెప్పండి, ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారా, కొట్టివేయటానికి వచ్చారా? ఆయన మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడైన ప్రభువే ధర్మశాస్త్రం నెరవేర్చాలా, కొట్టేయాలా? నెరవేర్చాలా. 3.5 సంవత్సరాలే 3.5 ఇయర్స్. ఎందుకనగా మనం చూసినట్లయితే పస్కా గొర్రె పిల్లను వారు గృహములో ఉంచి సాకవలసిన కాలం, అంటే పెంచవలసిన కాలం ఎంత అంటే 3.5 రోజులు 3.5 డేస్ లేక 4 డేస్ 4 రోజులు. ఓకే చూద్దాం. నిర్గమా కాండం 12వ అధ్యాయం 3వ వచనం, మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలైనను మేక పిల్లలైనను ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లలు ఒక మేక పిల్లలైనను తీసుకుని వెళ్ళను. ఇప్పుడు ఈ నెల దశమి అంటే 10వ రోజు, దశమి 10వ రోజు. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకుని వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు సమాజ వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దానిని చంపి దాని రక్తం. కాబట్టి ఈ గొర్రె పిల్ల, పస్కా గొర్రె పిల్ల ఇంటిలో ఉండవలసిన కాలము ఎంత? 4 రోజుల్లోపే. ఉదాహరణకి 10వ రోజు సాయంకాలం తెచ్చుకున్నారనుకోండి, సగం రోజు అయిపోయినట్టే. ఇశ్రాయేలైన వారు లెక్క చూడాలా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం. ఆయన ఇంకోసారి చెప్తున్నా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం. ఆయన ఉదాహరణకి 10వ రోజు రాత్రి గొర్రెని తెచ్చుకున్నారనుకోండి, ఏమైనట్టు? 6 రోజు అయిపోయినట్టే. 4 రోజుల్లో ఒక 6 రోజు అయిపోయినట్టే. వారైనా కూడా ఏం చెయ్యాలా? 4వ దినమందు దారిని చంపేయాలా. అంటే ఇక్కడ హాఫ్ డే ఏమైపోయింది? మిస్ అయిపోయింది.
కాబట్టి యేసు ప్రభువు కూడా మన పస్కా గొర్రెపిల్ల. మన పస్కా గొర్రెపిల్ల అయిన ప్రభువు దినానికి ఒక సంవత్సరం లెక్క చొప్పున మనం కడితే ప్రభు ఎంతకాలం గొర్రెపిల్లగా ఈ లోకంలో ఈ లోకం అనే ఇంటిలో పెంచబడ్డారు చెప్పండి ఒకసారి. 3.5 సంవత్సరాలు గట్టి చెప్పాలి ఇంకోసారి. 3.5 లేకపోతే బిలో 4, 4 లోపు. ఇప్పుడు అర్థమైందండి, ప్రభు యొక్క స్వల్ప ఆయుష్కాలానికి మన యొక్క దీర్ఘ ఆయుష్కాలానికి ఉన్న వ్యత్యాసం. ప్రభుకి పాఠాలక్కర్లా. ప్రభు అన్నారు నిన్ను అనచ్చ నిమిత్తం, ప్రభు అన్నారు నేను సాత్వికుడను దీనమును. ఆయనకి ఇంకా అనిచే పనే లేదు, ఆయన బోధకుడు, ఆయనకి ఏమైనా పాఠాలు నేర్పించాలా అక్కర్లేదు. కాబట్టి అయ్యలారా అమ్ములారా, మనం గ్రహించవలసిన సంగతి ఏమై ఉన్నదనగా ప్రభు స్వల్పకాలమే జీవించారు. మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉన్నాం? లాంగ్ రూట్ తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన జీవితం ఎక్కువ కాలం మలుపులు తిరుగుతూ సాగుతూ ఉంటుంది. చెప్పండి అవునా కాదా? అనేక మలుపులు. కాబట్టి ఇక్కడ వారు మరలా వారు రూట్ మ్యాప్ మనం చూస్తే సంఖ్యాకాండం 33వ అధ్యాయం తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రూట్ మ్యాప్ కంపేర్ చేసుకుని రూట్ మ్యాప్ తీసుకుంటే మనకు టైం సరిపోదు. 33 నుండి 38. కాబట్టి ఇక్కడ 3 ప్రాంతాలు మరి విశేషముగా మనం గ్రహిస్తాం. 1 ఐగుప్తు, 2 కానాను, 3 మధ్యలో సీనాయి. 3 ఊర్లు ప్రాముఖ్యమైనవి. ఒకసారి మీ మ్యాప్ చూడండి, చూసారా? ఎడం చేతి వైపు రామ్సేస్, కుడి చేతి వైపు కానాన్, మధ్యలో కింద సీనాయి లేక హోరేబు. పిల్లరా, మనం 3 ఊర్లు చూసాం. ఈ 3 ఊర్లు చెప్పాలి మీ నోటితో ఒక్కసారి. ఐగుప్తు లోకము, కానాను పరలోకము, మధ్యలో సీనాయి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఐగుప్తు సీనాయి కానాన్ లోకము, ధర్మశాస్త్రము పరలోకం. ఈ రూట్ తప్పదన్నమాట. పరలోకానికి వెళ్ళాలంటే మనకేం కావాలా? ధర్మశాస్త్రం కావాలా? పరలోకానికి వెళ్ళాలంటే మనకేం కావాలా? దైవ సన్నిధి, దైవ సహవాసం. ముందులో మీ కాన్సన్ట్రేషన్ లేదు స్టార్టింగ్లో, అందుకు మీరు మర్చిపోయారు. వినండి, అందుకే శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. దేవుడి మాట, దేవుడి మాట నా మాట కాదు, నా మాట ఎట్టా విన్నా పర్వాలా, దేవుని మాట. కాబట్టి సీనాయి అనగా ధర్మశాస్త్రములో ఉండు దేవుని ఆత్మ. ఐగుప్తు అనగా పాపములో ఉన్న ఆత్మ. సీనాయి అనగా ధర్మశాస్త్రమునకు లోబడిన ఆత్మ. కానాన్ అనగా యేసులో ఆత్మ. సోల్ అండర్ సిన్ సోల్ అండర్ లా సోల్ ఇన్ క్రైస్ట్, ప్రభువులో ఆత్మ. ఇంకా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరికి అని కనుక మనం చూసినట్లయితే
వినండి, ఈ ధర్మశాస్త్రం ఎవరికి అనుగనక మనం చూసినట్లయితే విమోచింపబడిన వారికి. వారు ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు అనగా ఐగుప్తు యొక్క దాసత్వము నుండి వారు ఏమయ్యారు? విమోచింపబడ్డారు అంటే విడుదల పొందారు. విమోచన అంటే వారు బయటకు బెయిల్లో తీసుకురాబడ్డారు, బయటకు విడిపింపబడ్డారు. మీకు ఇప్పుడు ప్రశ్న తక్కువని చెప్పేస్తారు, ఎట్లా విడిపింపబడ్డాడు? అది ఎట్లా విడిపింపబడ్డారు? రక్తము ద్వారా. రక్తము ద్వారా. ఏ రక్తము ద్వారా? గొర్రెపిల్ల రక్తము ద్వారా. మనము ఏ రక్తము ద్వారా విడిపింపబడ్డా? యేసు రక్తం. పస్కా గొర్రెపిల్ల అయిన యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను. అది మొదట ఐగుప్తులో వారికి విడుదల అంటే వారు గుమ్మం దాటారు. చెప్పండి ఏం చేశారు చెప్పండి, వరుసగొద్దాం ప్రయాణం కదా ఇది, వరుసగొద్దాం వరుసగొద్దాం. వారు ఐగుప్తులో ఏం చేశారు? గుమ్మం దాటారు. గుమ్మం దాటడానికి ఎవరు వచ్చారు ఎదురు? వారికి దేవుడు వచ్చారు ఎదురు. రెండవది కనుక ఆమె చూస్తే దేవుడే వారిని నడిపించారు. ఎట్లా నడిపించారు? తన సన్నిధి ద్వారా. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్నిస్తంభం. రైట్. వారు ఎర్ర సముద్రము దాటాలా? ఎర్ర సముద్రమే బాప్తిస్మము. చూడండి వారి ప్రయాణానికి మన ప్రయాణానికి ఎంత సంబంధం ఉందో చూడండి. రక్తము ద్వారా విడుదల, రెండవది దేవుని ఎదుర్కొనుట, మూడవది బాప్తిస్మము. ఎట్లా బాప్తిస్మం? మళ్ళా టైం లేదు, మనకి వెళ్ళకి వెళ్ళలేము, ముందుకెళ్ళిపోదాం. మొదటి కొరింది 10లో మనం చూస్తే వారు నీటిలోనూ మేఘములోనూ బాప్తిస్మం పొందారు. అంటే వాళ్ళు ఇటువైపులు ఇరువైపులా నీళ్ళు ఉన్నాయి, ఆ నీటి తుప్పర పడుతుంది వాళ్ళ మీద. ఫౌంటెన్, ఇంతకుముందు నా సెంటర్లో ఫౌంటెన్ ఉండేది, ఆ ఫౌంటెన్ కాడికి వెళ్ళామనుకోండి నీటి తుప్పర పడుద్ది గాలికి, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడు వారిని ఏం చేశారు? ఎర్ర సముద్రములో మోషే ద్వారా ముంచారు. మోషే వారి యాజకుడు. మోషే ఏం చేశారు? వారికి బాప్తిసం ఇచ్చారు. తర్వాత వారు బయటకు వచ్చారు. అమ్మా మునిగినోళ్ళు మునిగినట్టే ఉంటారా, నీళ్ళను పైకి వస్తారా? ముంచినప్పుడు మునుగుతారు, మునిగిన తర్వాత పైకి లేస్తారు, గబుక్కుని లోపల ఊపిరి ఆడదు. వాళ్ళని ఉండమన్నా వాళ్ళు ఉండలేరు, పైకి వస్తారు, వాళ్ళే పైకి వస్తారు. అంటే వాళ్ళు ఎర్ర సముద్రములో మృతి నొందారు, మరలా బ్రతికి లేచారు, బ్రతికి బయటకు వచ్చారు. ఫరో ఫరో సేన అది మునిగిపోయారు, వాళ్ళు మళ్ళా లేవాలా, వాళ్ళకి బాప్తిజం లేదు. ఈ నీరే వాళ్ళకి ఏం చెప్పండి? భూస్థాపన, భూస్థాపన. వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక వాళ్ళు ఏం చేశారు? మన్నాను భుజించారు. తర్వాత మనం చూస్తే పాట పాడారు, పాట పాడారు. మిరియం పాట పాడింది తంబూర పట్టుకొని, మోషే గారు పాట పాడారు. ఎవరు పాట పాడతారు? రక్షింపబడిన వారన్నమాట, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారన్నమాట. సందేశం మనం చూస్తాం, కొంతమంది పాట పాడరు, ముఖాలు చూస్తూ ఉంటారు, ముఖాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ ముఖాలు చూస్తే మనకేం వస్తుంది? ఇష్టమైతే నీ ఇంటి అరుగులో అరుగు మీద కూర్చో, బోర్డు ముఖాలు కనపడతాయి. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఆయన్ని కీర్తించాలా, ఆయన నామాన్ని కొనియాడాలా. వారు దేవుని నామాన్ని కొనియాడారు. తర్వాత వారికి దేవుడు పరలోక ఆహారం పెట్టారు. సంస్కారము, సంస్కారం. తర్వాత మనం చూస్తే దేవుడు వారిని పరీక్షిస్తూ తీసుకుని వెళ్ళారు. మెట్టు మెట్టు, అడుగు అడుగు వారిని తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని అలాగున విడిపిస్తూ
విమోచించి తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి సీనాయ్ ధర్మశాస్త్రమునకును వారి దృఢ విశ్వాసమునకును నిదర్శనముగా మనం గ్రహిస్తూ ఉన్నాం. తరువాత వారు కాదేశ్కి వచ్చారు. వారు ఎక్కడికి వచ్చారు చెప్పండి? కాదేశ్కి. కాదేశ్కి వచ్చినప్పుడు దేవుడు వీగులు వారిని పంపమన్నారు. వారు వెళ్ళారు, వెళ్ళి వార్త తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన వార్తను బట్టి వీరేమన్నారు? మేము వెనక్కి వెళ్తాం కానీ ముందుకు వెళ్ళాం. చెప్పండి, వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మేము వెనక్కి వెళ్తాం కానీ ముందుకు వెళ్ళాం. ఓహో, వెనక్కి వెళ్తారా? సరే, వెనక్కి వెళ్ళండి. మీరే అడిగారుగా వెనక్కి వెళ్తాం, వెనక్కి వెళ్ళండి అని దేవుడు. మీరు చూడండి ఒకసారి మ్యాప్. వాళ్ళు ఏం చేశారు? వెనక్కి తిప్పారు, మళ్ళా వెనక్కి నడిపించారు, వెనక్కి నడిపించారు. చూసారా? మీరు కూడా బైక్ వేసుకొని వస్తూ ఉంటారు. ఏమండి ఏమండి, ఇంటి తాళం మీరు వేసారా నేను వేసానా? నేను మటుకు ఇలా నేను బండి స్టార్ట్ చేసుకొని హార్న్ కొడతా ఉంటే నువ్వే వచ్చావు. నాకు గుర్తు లేదండి, ఒకసారి వెనక్కి వెళ్దామా అండి? ఏయ్, నోరు మూసుకో. ఏమండి, ఆలయంలో కూర్చుంటానే కానీ నా మనసు అంతా ఇంటి మీదే ఉంటుందండి. పద, ఏం చేద్దాం, నా కర్మ. వెనక్కి తిరిగారు. అలాగే శ్రీను వారు కూడా ఏం చేశారు? అక్కడి నుండి వెనక్కి చూడండి ఒకసారి, మీ రూట్ మ్యాపే తెలిసిపోద్దిగా. వాళ్ళు వెనక్కి తిరిగారు, వెనక్కి చాలా దూరం వచ్చారు. వెనక్కి తిరిగినప్పుడు ఎంతమంది వెనక్కి తిరుగుదామన్నారో వాళ్ళందరూ రాలిపోయారు. మళ్ళా ఏం చేశారు వాళ్ళు? మళ్ళా ముందుకు మళ్ళారు, మళ్ళా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారి సనుగు వారి వెనక్కి తిప్పింది, వారి విశ్వాసం వారి ముందుకు నడిపించింది. వారు సనిగినంతకాలం దేవుడు ఆపారు. వారి విశ్వాసం ఉన్నంతకాలం దేవుడు ఏం చేశారు చెప్పండి? వారిని ముందుకు నడిపించారు, ముందుకు నడిపించారు. అలాగే మన జీవితంలో కూడా పిల్లరా, మన యొక్క వేదనకు అవిశ్రాంతమునకు గద్దింపునకు దేవుడు ముందుకి వెనక్కి నడిపిస్తూ అయినప్పటికీ తన సహవాసమును వారికి అనుగ్రహించి వారిని వాగ్దాన దేశమునకు తోడుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ నా మార్గం మందు శత్రులైన వారిని అనేకులైన వారిని వారు ఎదుర్కొని వారు జయిస్తూ ముందుకు సాగి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే దేవుడు వారిని లోయలలో కొండలలో దింపి వారిని ముందుకు నడిపించినట్లు వాక్యము ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 2:13, కాబట్టి మీరు లేచి జేరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జేరెదు ఏరు దాటితిమి. ఈ జేరెదు అనే ఏరు వినండి, 1700 అడుగుల లోతైనది. జేరెదు అంటే 520 మీటర్లు లోతైనది. ద్వితీయోపదేశ కాండం 2:13-14. పిల్లరా, 14, మనము కాదేశ్ బర్నేయాల నుండి బయలుదేరి జేరెదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తరుము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు నడిచిన కాలమో 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమోరీయుడైన హెష్బోన్ రాజుకు సీయోనునతని దేశమును నీ చేతికి అప్పగించుతుని
దానిని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. చూసారా, కాదీష్ వరకు వారు వెళ్ళారు. కాదీషులో వారు శనిగారు. శనగటం బట్టి వారి ప్రయాణం ఇంకా ఎంత పొడిగింపబడిందంట, 38 సంవత్సరాలు. దేవుడు చెప్పారు, శనిగేవారులరా, గొనిగేవారులరా, మిమ్మలందరినీ నేనేం చేస్తాను, అరణ్యములో రాలేలాగా చేస్తాను. మీలో బయలుదేరిన వారిలో 20 సంవత్సరాల లోపు వారు వెళ్తారు, కానీ 20 సంవత్సరాల పైబడిన వారందరూ ఏమైపోతారు? రాలిపోతారు. చెప్పండి, ఏమైపోతారు చెప్పండి? రాలిపోతారు. మనం నడిచిన కాలము 38 సంవత్సరములు. చూసారా, సనుగుట గొనుగుట ఎంత వేదనకరమో. అలాగుననే పాపం నిబో కొండ యొద్ద ఇశ్రాయేలైన వారు చేరారు. తర్వాత హోరు కొండ యొద్ద అహరోను మరణించారు. అలాగుననే ఆ ముందు కనుక మనం చూస్తే మరి నెబో కొండ యొద్ద మోషే గారు మరణించినట్లు ద్వితీయోపదేశ కాండ 32వ అధ్యాయంలో మనం గ్రహింపగలుగుచ్చు ఉన్నాం. కాగా చివరికి గనుక మనం చూసినట్లయితే వారిని వాగ్దాన దేశానికి నడిపించిన వారు ఎవరు చెప్పండి? యెహోషువా. అందరూ చెప్పాలా? ఎవరు చెప్పండి? యెహోషువా. ఒక మాట చెప్పి ముగించేస్తాను. మోషే ధర్మశాస్త్రం అనుకున్న దర్శనం. యెహోషువా అనగా యేసు. యెహోషువా యేసు ప్రభువుకు దర్శనం. మోషే ధర్మశాస్త్రం నిదర్శనం. మోషే గారు వారిని ఎక్కడదా తీసుకుని వెళ్ళారు? కానాను అంచు వరకు తీసుకుని వెళ్ళారు. యార్దాను వరకు తీసుకుని వెళ్ళారు. యార్దాను దగ్గర ఉంటుంది నెబో కొండ. ఆ యార్దాను యొద్ద నెబో కొండ మీదకు మీరు వెళ్తే ఇట్లా మబ్బు లేకపోతే స్పష్టంగా కానాను దేశం కనపడుతుంది అన్నమాట అండి. వినండి, ధర్మశాస్త్రం పరలోకం నీకు చూపిస్తుందే, కానీ ధర్మశాస్త్రం మనలను కానానుకు చేర్చలేదు. కానీ కానాను చేర్చేవారు ఎవరు? యెహోషువా అంటే యేసు ప్రభు అన్నమాట. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో దానిని ఎవరు నెరవేర్చారంట? యేసు ప్రభు నెరవేర్చారు. ధర్మశాస్త్రము ద్వారా ప్రభువు ఆజ్ఞను నెరవేర్చి ధర్మశాస్త్రమునకు నెరవేర్పుగా వచ్చి తన జనాంగమును ప్రభు ఏం చేశారు? కానాను చేర్చారు. అలాగున పిల్లరా, మనలను కానాను చేర్చువారు ఎవరై ఉన్నారు చెప్పండి? యేసు ప్రభువే. కాబట్టి ఈ యొక్క అరణ్యం వారికి అణిచే స్థలం. ఈ అరణ్యం వారికి పాఠాలు నేర్పించే స్థలం. తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క అరణ్య ప్రయాణం మన జీవితంలో మనకి అవసరం. చివరి స్టేట్మెంట్ ముగించేస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతకాలం వారు అరణ్యములో ఉన్నారో వారికి తెలియలేదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి పిల్లరా, దేవుడు మన జీవితంలో దైవజన అన్నారు, గడువుల మీద గడువులు ఇస్తారు. ఎందుకంట? మనము ఆయన తట్టు తిరుగుటకు. మనం బ్రతికి ఉన్నప్పుడు మారవచ్చు, మారకున్నా. వృద్ధులైనప్పుడు మారవచ్చు, మారకున్నా. మరణ సమయం అందైనా మారవచ్చు, అప్పుడు మారకున్నా. నరకమునకు పోవవలయు నైజ బుద్ధి. అందరికీ తెలుసు పరిచయం. కాబట్టి
వీళ్ళు మారతారా 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 అని చూశారు, కానీ వీరు మారలేదు కాబట్టి వీరు నశించారు. వీరు మారలేదు కాబట్టి వీరు మళ్ళుతూ వెళ్ళారు. ఎప్పుడైతే వీరు మారారో వీరు పరలోక లేక కానాను పట్టణానికి వారు చేరినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ముగించుకుందాం. అరణ్యం దేనికి నిదర్శనం? విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వెయిటింగ్, నిరీక్షణ. అరణ్యం నిరీక్షణకు ఆధారం. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వారింగ్, అంటే యుద్ధ ప్రదేశం అరణ్యం. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వాంటింగ్, అక్కర ఉన్న ప్రదేశం అరణ్యం. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వెయిలింగ్, ఏడుపు. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వాకింగ్, నడవాల. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వేనింగ్, అరణ్యములో చిక్కు లేక చిక్కటం మనం చూస్తున్నాం. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వార్నింగ్, దేవుడు వారిని అరణ్యములో హెచ్చరిస్తూ ముందుకు నడిపించారు. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వేడింగ్, అంటే దేవుడు వారిని ప్రయాసతో నడిపించారు. కాబట్టి అరణ్యములో ఈ అనుభవాలన్నీ మనం గ్రహిస్తాం. ఎందుకంటే దేవుడు వారిని పరీక్షిస్తూ వారిని శోధిస్తూ తన ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వారికి నేర్పిస్తూ వారిని అనచుచు వారిని దీవిస్తూ వారిని శుద్ధి చేసి కానాను దేశం తోడుకుని వెళ్ళారు. అలా బిళ్ళరా, ఈ లోక మన ప్రయాణం అరణ్య ప్రయాణం. ఈ లోక అరణ్య ప్రయాణములో మనము ధర్మశాస్త్రం పాటించాల. మనము దేవుని విషయములో సాత్వికులమై ఉండి విధేయులమై ఉండి జీవించాల. మూడవది, మనము సనగక దేవుని స్తుతిస్తూ జీవించాలి. తరువాత మనం చూసినట్లయితే పిల్లరా, ఈ లోకములో మనం విజయ జీవితం కలిగి మనము జీవించాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుభవింపచేసి అనుభవముల ద్వారా ఆయనను ఎరిగి ఆయనను తెలుసుకుని ఆయన మార్గంలో పయనించాల. అరణ్య ప్రయాణంలో మరిన్ని అనుభవాలు మన మీదట గ్రహించుకుందాం. అంతపర్యంతం ఈ లోక ప్రయాణంలో దేవుడే మనను కాపాడి సంరక్షించి కాచి నడిపించి తన మహిమ కొరకు ప్రతిష్ఠించి తన మహిమ రాజ్యంలోనికి ఆకర్షించుకును గాక. దివ్యదేవా, మీ నామానికి స్తుతులు స్తోత్రములు. వాక్యములో ఉన్న సమస్త పాఠములు మాకు బుద్ధి కలిగించుటకు మాకు పాఠములు నేర్పించుటకు రాయించిన తండ్రి మీకు స్తోత్రములు. ఈ లోక ప్రయాణములో మేము నిశ్చలిన వారు ఎదుర్కొనిచ్చు ఉన్న ప్రతి పరీక్షలను సమర్థవంతముగా ఎదుర్కొని జయించి నీ మహిమ రాజ్యంలో ప్రవేశించగల భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రయాణములో మాతో యెహోషువ నడిపిస్తూ ఉన్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.